Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Rayapati Josham TDP Netalake Kamadiga and Pinchinda Chandrababuku Atyanta Sanhitrain Natal Rayapati Sambhashivarao Okaru Anarogyamto Badhapadutunna Ayana Chala Kalam Tarvata Betiku Vacharu Chandrababu Nirvahinchina Guntur Jilla Party Samyuksha Samaveshamlo Wheelchair Paina Vachi Ayana Palgonnaru ఈ సందర్భంగా రాయపాటి సంచలన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధిస్తుందని, వైసీపీ అడ్రస్ లేకుండా పోతుందని చెప్పుకొచ్చారు. టీడీపీ 125 స్థానాల్లో విజయం సాధించడం ఖాయమన్న విషయం తన సర్వేలో బయటపడినట్లుగా ప్రకటించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న రాయపాటి చేసిన ఈ ప్రకటన టీడీపీ కేడర్లో జోష్ నింపాలి. నాయకులు ఆ మాటలకు జబ్బలు సర్చుకోవాలి. విచిత్రంగా ఒక్క నాయకుడు కూడా దీనిపై స్పందించలేదు. రాయపాటి చెప్పిన స్థాయిలో పార్టీ విజయం సాధిస్తుందన్న నమ్మకం లేదో ఏమో కానీ ఆయన మాటలను కామెడీగానే తీసుకున్నారు. ఏపీలో ఇప్పుడు ఇదిగో పులి అంటే అదిగో తోక అనే రాజకీయాలు పెరుగుతున్నాయి. ఏ చిన్న విషయంపైనైనా రాజకీయ నేతలు తండోపతండాలుగా విరుచుకుపడుతున్నారు. మీడియా ముందు మీటింగులు పెట్టి మరీ దంచుకొడుతున్నారు. ఈ విషయంలో పార్టీలకు అతీతంగా అందరూ దూసుకుపోతున్నారు. టీడీపీ అయినా వైసీపీ అయినా ఇదే ధోరణి. నాయకులు ఏ విషయాన్నైనా తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. మరి ఇలాంటి సమయంలో ఫుల్ బూస్ట్ ఇచ్చే వార్తలు తెర మీదకి వస్తే అసలు వదులుతారా అన్నది ప్రశ్న. అదేంటో గానీ టీడీపీ నేతలు మాత్రం ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 125 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందని రాయపాటి చెప్పినా కూడా ఒక్క టీడీపీ నేత కూడా దీనిపై స్పందించలేదు. కొన్నాళ్లుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న రాయపాటి వచ్చే ఎన్నికల్లో గెలుపుపై అత్యంత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం సంచలనమనే చెప్పాలి. మరి ఆయన ఇంతగా ప్రకటించిన తర్వాత కూడా టీడీపీలో ఎక్కడ జోష్ కనిపించకపోవడం గమనార్హం. ఒక్క నాయకుడు అంటే ఒక్క నాయకుడు కూడా ఎవరూ స్పందించలేదు. కనీసం రాయపాటి చెప్పిన దాన్నైనా రిపీట్ చేయలేదు. ఈ పరిస్థితి చూస్తుంటే రాయపాటి చెప్పింది నిజమని కాదని టీడీపీ నేతలు అనుకున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఎప్పుడు మాకు అన్ని సీట్లు వస్తాయని ఇన్ని సీట్లు వస్తాయని ప్రజలకు చెప్పుకునే నాయకులు కూడా ఇప్పుడు ఎక్కడ కనీసం పన్నెత్తు మాట అనకపోవడం, రాయపాటిని సమర్థించకపోవడం కూడా రాజకీయంగా చర్చకు వస్తోంది. ఆయనను ఉద్దేశపూర్వకంగానే పక్కన పెడుతున్నారా, ఆయనను సమర్థిస్తే ప్రమాదమని భావిస్తున్నారా, లేక రాయపాటి మాటల్ని కామెడీగా తీసుకున్నారా అనే చర్చ జరుగుతుండడం గమనార్హం.